నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇటీవలే విడుదలైన కాంతారా సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ను సంపాదించింది. ఇప్పటికే 280 కోట్ల రూపాయల కలెక్షన్లు సంపాదించి 300 కోట్ల మార్కుకు దగ్గరగా దూసుకెళ్తోంది. అయితే ఇంతటి భారీ హిట్ను అటు దర్శకుడు కానీ నిర్మాత కానీ అస్సలు ఊహించలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే చిన్న బడ్జెట్తో తీసిన సినిమా కాబట్టి కొద్దో గొప్ప వసూళ్లు రావచ్చునని తీసిన సినిమా కాస్త ఏకంగా పాన్ ఇండియా రేంజ్కు ఎదిగిపోయింది. దీంతోపాటు కొద్ది రోజుల క్రితం వచ్చిన కార్తికేయ 2 సినిమా కూడా ఉన్న ఫలంగా పాన్ ఇండియా రేంజ్కు ఎదిగిపోయింది. మొదట్లో తక్కువ థియేటర్లలో ఆడినా కూడా దీనికి లభించిన ఆదరణతో మెల్లమెల్లగా సినిమా టాకీస్లను పెంచుకుంటూ పోయారు నిర్మాతలు. అయితే ఈ 2 సినిమాల్లో ఒక సారూప్యత ఉంది. అదే భారతీయ సంస్కృతి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ విషయాన్ని మాత్రం అంగీకరించక తప్పదు. కాంతారా సినిమాలో గిరిజనులు తమ భూమి కోసం పోరాడే సన్నివేశాలున్నా కూడా అందులో ముఖ్యంగా పంజర్లీ దేవతను చూపించడమే సినిమాకు ఇంతటి ఆదరణను తెచ్చిపెట్టిందని చెప్పక తప్పదు. ఇక కర్ణాటకలో సాంప్రదాయ దేవత అయిన పంజుర్లీ దేవత కొల్లం వేసే నాటకంలో దేవతలోని హావభావాలను హీరో రక్తి కట్టించాడు. సినిమా చూసిన వారు ఆద్యంతం దైవాన్నే చూసిన భావన వచ్చేలా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు హీరో. అమ్మవారు గ్రామ ప్రజల వైపు నిలబడడం, వారి భూ సమస్యల గురించి విలంతో మాట్లాడడం, అతడు ఒప్పుకోకపోయినా గిరిజనులకు న్యాయం జరిగేలా చూడడం వంటి సన్నివేశాలు సినిమాలో ప్రేక్షకులను మెప్పిస్తాయి. సినిమా చూసినంతసేపు మనలో దైవశక్తి ఆవహించినట్టు ఉంటుంది. ఇక కార్తికేయ 2 సినిమాలో కూడా కృష్ణుడి గురించి వివరించడం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అందుకే ఈ 2 సినిమాలు కూడా తక్కువ బడ్జెట్లో తీసినా కూడా భారీ కలెక్షన్లను సంపాదించాయి. ఒకటి టాలీవుడ్, మరొకటి శాండల్వుడ్ సినిమాలైనా కూడా పాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్లను రాబట్టాయి. అయితే ఈ సినిమాలే కాకుండా బాలీవుడ్లో వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్, టాలీవుడ్లో RRR, తమిళ్లో పొన్నియన్ సెల్వన్ ఇలాంటి సినిమాలు కూడా బాలీవుడ్ రేంజ్లో కలెక్షన్లను సంపాదించాయి. ఈ 3 సినిమాల్లో కూడా ఒక సారూప్యత ఉంది. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో పండిట్ల చరిత్ర చూపిస్తే RRR ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల గురించి, పొన్నియన్ సెల్వన్ సినిమాలో చోళుల కాలం నాటి విషయాలను చూపించడం వంటివి జరిగింది. అయితే ఈ మధ్యన నాన్ బాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్కు ఎదుగుతుంటే అదే సమయంలో బాలీవుడ్ సినిమాలు వరుస ఫ్లాపులను చవిచూస్తున్నాయి. మరి బాలీవుడ్ వరుస ఫ్లాపులను చవిచూడడానికి, నాన్ బాలీవుడ్ సినిమాలు వరుస హిట్లను అందుకోవడానికి మధ్య ఎంతో అంతరం ఉంది. ఈ అంతరాన్ని వివరించే ప్రయత్నం ఇప్పుడు చేస్తాను. సినిమా ఈజ్ ఎ మిర్రర్ బై విచ్ వీ ఆఫన్ సీ అవర్ సెల్స్ అంటారు మెక్సికన్ డైరెక్టర్ అలెజాండ్రో గాన్సాలెజ్ ఇనారిటు. సినిమా అనేది ప్రేక్షకుడు తనను తాను తొంగి చూసుకునే అద్దం లాంటిది కాబట్టి సినిమాను ప్రేక్షకుడు ఇష్టాన్ని అనుసరించి తీయాల్సి ఉంటుంది. చిత్రంలోని కథ, పాత్రధారులు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు ఉండాలి. ఒకవేళ సినిమాలో డైరెక్టర్ తన సొంత భావజాలాన్ని రంగరించి తీసినా అది ప్రేక్షకుడు ఒప్పుకునే విధంగా ఉంటే ఎవరికీ ఏ సమస్య ఉండదు. కానీ ఈ సూత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్లు దశాబ్దాలుగా తొంగలోకి తొక్కేశారు. సినీ డైరెక్టర్లంతా తాము ఏది తీసినా ప్రేక్షకులు చూస్తారు అనే భ్రమలోనే ఉండేవారు. దీనికి తోడు హీరోలు కూడా అదే మోసధోరణిలో ఉండేవారు. ప్రేక్షకుల ఇష్టాలకు పూర్తి భిన్నంగా సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే అండర్ వరల్డ్ డాన్లను హీరోలుగా చిత్రీకరించడం, భారతీయ మూలాలను తీవ్రంగా అవమానించడం వంటివి కోకొల్లలుగా జరిగాయి. విలన్లకు విభూది బొట్లు పెట్టడం, రుద్రాక్షలు ధరింపజేయడం, అదే సమయంలో హీరోకు ఇలాంటివేమీ పెట్టకపోవడం వంటివి చేసి అవమానించారు. అది కూడా హిందూ దేవతల పేరుతో సినిమాలు తీసి అందులోనే అవమానించే ప్రయత్నాలు జరిగాయి. ఆశ్రమ్ అనే సినిమాలో హిందూ సాధువులను అవమానించారు. ఎవరో ఎక్కడో కొంతమంది చేసిన చెడును అందరికీ ఆపాదించేలా ఈ సినిమాను నిర్మించారని ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. దీంతోపాటు షిరిడీకే సాయిబాబా అనే సినిమాలో జిహాద్ను ప్రోత్సహించేలా సినిమాలు తీస్తారనే ఆరోపణను ఎదుర్కొంది. ఇక పీకే సినిమాలో అయితే చెప్పనక్కర్లేదు. ఏకంగా దేవాలయంపై మూత్రం పోసే సన్నివేశాలను కూడా సెక్యులరిజం ముసుగులో తీసి చూపించారు. అభిషేకానికి పాలు వాడితే వృధా అవుతాయని, హిందూ దేవతలు కనబడటలేదనే పోస్టర్లతో బాలీవుడ్లోని ద్వేషాన్నంతా ఒకే సినిమాలో కక్కినట్టు ఈ సినిమాను తీశారు. దీంతోపాటు దేశాన్ని అనుక్షణం కాపాడే సైనికులను లాల్ సింగ్ చద్దా సినిమాలో వెర్రిబాగులవాడిగా చిత్రీకరించడం లాంటివి కూడా చేశారు. అయితే ఈ సినిమాలు తీసిన హీరోలకు ఈ ధోరణి ఒకప్పుడు చెల్లినా ఇప్పుడు చెల్లదు అనే వాస్తవాన్ని ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు. తామేది చేసినా ఒప్పే అనే ధోరణిలో కొనసాగారు. అప్పుడప్పుడు ప్రేక్షకులు వారిని ప్రశ్నించినా అదే మూర్ఖత్వ ధోరణితో సమాధానమిచ్చేవారు.
పీకే సినిమాపై వ్యతిరేకత వచ్చినప్పుడైతే అమీర్ ఖాన్ తన సినిమాను చూస్తే చూడండి లేకపోతే మానేయండి అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే పరిస్థితులు ఎల్లప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. ఏ వ్యవస్థ అయినా పతనావస్థలోకి వెళ్ళినప్పుడు దాన్ని భర్తీ చేయడానికి మరో వ్యవస్థ పుట్టుకొస్తుంది. ఇదే విధంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పతనావస్థకు చేరుకుంటూ ఉండడంతో ఆ స్థానాన్ని నాన్ బాలీవుడ్ సినిమాలు భర్తీ చేయడం మొదలవుతోంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తీసిన సినిమాలు భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి. దీంతోపాటు భారత స్వాతంత్ర్య వీరుల్ని గొప్పగా చూపిస్తూ తీసే సినిమాలు కూడా మంచి ఆదరణను పొందుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా కాంతార, కార్తికేయ సినిమాలతో పాటు RRR లాంటి సినిమాలు భారీ హిట్ను సంపాదించాయి. దీన్ని ఆదర్శంగా తీసుకుని బాలీవుడ్ సినిమాలు ఇకనైనా పూర్వ వైభవాన్ని పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొంతమంది హీరోలు ఈ విధమైన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. ఇటీవలే అక్షయ్ కుమార్ హీరోగా విడుదలైన రామ్ సేతు సినిమాలో శ్రీరాముడి ప్రేమ వారధి రామసేతు గొప్పదనాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అది రామాయణ కాలంలో నిర్మించిన కట్టడమే అని నిరూపించడంతో పాటు రామాయణ కాలం నాటి ఎన్నో ప్రాంతాలను ఆ సినిమాలో చిత్రీకరించారు. దీంతో ఈ సినిమా కూడా ఇప్పుడు మంచి కలెక్షన్లని రాబడుతోంది. మేకింగ్ ఎ మిస్టేక్ ఇస్ నార్మల్, ఇట్ టర్న్స్ అబ్నార్మల్ వెన్ ఇట్స్ నాట్ రికగ్నైజ్డ్ అంటారు ప్రఖ్యాత రచయిత ఇజ్రాయెల్ మోర్ ఐవర్. తప్పులు చేయడం సహజమే, కానీ వాటిని సరిదిద్దుకోలేకపోవడం మాత్రం అతిపెద్ద తప్పిదమే అవుతుంది. బాలీవుడ్ కూడా గతంలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఎన్నో తప్పుల్ని చేసింది. వీటిని సరిదిద్దుకుని మళ్లీ పునర్వైభవం సంతరించుకుంటే అటు బాలీవుడ్ పరిశ్రమతో పాటు ప్రేక్షకులకు కూడా మంచి జరుగుతుంది. లేకపోతే పతనావస్థలో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ శూన్యతను ఇతర నాన్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలు ఆక్రమించే కాలం ఎంతో దూరంలో ఉండబోదనే చేదు నిజాన్ని గ్రహించక తప్పదు.